నా పేరు ఇంజనీర్ మసన మోహన్ నారాయణ, ఏబిపివిఎస్ జనరల్ సెక్రటరీ. మా అఖిల భారత పద్మశాల ఇంజనీర్ విభాగ సంఘం తరఫున మేము ముఖ్యంగా మూడు ముఖ్యమైన కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. అంటే మా యొక్క మాకున్నటువంటి బైలాస్లో కానీ మాకున్నటువంటి కరికులం యాక్టివిటీస్లో కానీ ఒకటి, నిరుద్యోగులైనటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగం కల్పించే విధానంలో రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లైక్ సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ లేకపోతే వాళ్ళకు అదర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం. తర్వాత ప్రతి సంవత్సరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 15 నాడు మేము ఇంజనీరింగ్ డే జరుపుకొని అందులో మరి వివిధ రంగాల్లో మరి హైయర్ స్థాయిలో ఉన్నటువంటి మా పద్మశాలి ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు కానీ తర్వాత వారిని గౌరవించడం కానీ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము డైరీ క్యాలెండర్ తీసి మా యొక్క మేము చేస్తున్న కార్యక్రమాలను ప్రపంచంలోని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థుల పద్మశాలి విద్యార్థులకే కాకుండా పద్మశాలి పౌరులకు కూడా తెలియజేసే విధంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అది మాలో ఒక భాగం. ఇంతకుముందు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మీ కార్యక్రమాలు చేస్తూ మేము కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అందులో మా అధ్యక్షులు పుట్ట పాండరంగ గారు, అదేవిధంగా మరి నక్క వేణుమాధవ్ గారు ఈ మధ్యనే ఒక మన ఆర్గనైజ్ సెక్రటరీ గారు ఈ మధ్యన కొత్తగా ఒకటి ఇష్యూ తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే మరి ఎవరైతే అన్నగారినటువంటి బీద విద్యార్థులు ఉన్నారో వారికి సామాజికంగా మనం ఏ విధంగా సహాయం చేయగలని దాని మీద మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఒకటి ఆలోచన పెట్టుకున్నాము. మా యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా మా రెగ్యులర్ కార్యక్రమాలు కాకుండా దానికి తోడుగా ఇవి కూడా కార్యక్రమాలు పెట్టుకొని మేము అనుకుంటున్నాం. ఈ మధ్యన మేము అనాథ విద్యార్థులైనటువంటి ఒక ఆర్గనైజేషన్ వెళ్ళి మా తరఫు నుంచి దాదాపు 76,000 రూపాయలు నగదు, అదేవిధంగా మరి మా దగ్గర ఉన్నటువంటి మిత్రులు కూడా ఎన్నో బుక్స్ గిట్లు ఇచ్చి వాళ్ళతో కలిసి భోంచేసి వాళ్ళను ఆశీర్వించడం, వాళ్ళతో కలిసి మా యొక్క కుటుంబ సభ్యులుగా భావించి ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ మధ్యనే ఒక 10 రోజుల క్రితం. అదేవిధంగా అల్వాల మమత అని ఒక అమ్మాయి ఉండే, వాళ్ళు చాలా బీద అమ్మాయి, అయితే వారికి అమ్మాయికి స్టడీ చేసుకోవడానికి మా ఇంజనీర్ విభాగ సంఘం ఉన్న తరపు నుంచి మా అధ్యక్షుడు పుట్ట పాండరంగ గారు ఈ మధ్యన ఒకసారి సిరిసిల్లో వెళ్ళినప్పుడు ఆ విషయం దృష్టికి వచ్చిన సందర్భంగా మరి ఆ అమ్మాయికి 3 సంవత్సరాలు కంటిన్యూగా ఆ స్కాలర్షిప్ ఇచ్చి అమ్మాయి స్టడీకి మేము దోహదం చేశాం. తర్వాత అమ్మాయి పెళ్ళి కూడా ఈ మధ్యన ఫిక్స్ అయినట్టు తెలిసింది. అమ్మాయికి కూడా మరి పెళ్లికి సంబంధించినటువంటి కొంచెం ఆర్థిక సాయం కూడా చేయాలని వారి తల్లిదండ్రులు కోరింది కాబట్టి ఆ విధంగా కూడా మేము ముందుకెళ్తున్నాము. ఇంక ఇదే కాకుండా ఇంకా రకరకాల సామాజిక కార్యక్రమాలు మా పద్మశాలి ప్యాటర్నిట్ చేయాలని చెప్పి మా యొక్క కృతజ్ఞత మేము యొక్క కృతజ్ఞత ఉన్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నేత మీడియా విజయవాడ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి వారు ఇంకా అభివృద్ధి చెందాలని, వారికి ముందు ఇంకా మరి ప్రజల్లో చొచ్చుకొని పోయి ఇంకా కార్యక్రమాలు చేయాలి, తద్వారా పద్మశాలి కమ్యూనిటీకి ఇంకా లాభం చేకూరాలని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.